guys, welcome to our channel. Kalyana Vaibhogam Sri Srinivasani Kalyanamantu Sini Tarapai Kanivini Yerkani Vidanga Hindu Sampradayamloni Prati Paddhatini Talambrala Tayari Nundi Moodu Mullu Vese Varaku Pratidi Follow Avutu Pelli Ante Ila Chesukovali Ani Anipinchentaga Nithin Tarapai Srinivasa Kalyanam Cinemalo Pelli Chesukunna Sangati Telisindi Daniki Ye Matram Teesukoni Vidanga Sampradayalanu Patistu Panditula Mantrochananalu Veda Mantrala Naduma Atirada మహారాజుల సమక్షంలో ఒకటయ్యారు నితిన్ శాలిని జోడి. హైదరాబాద్లోని పలక్నామా ప్యాలెస్లో ఆదివారం రాత్రి 8:30 శాలిని మడలో మూడుముళ్ళ వేసి కొత్త జీవితానికి తొలి అడుగు వేశారు. వివాహ కార్యక్రమంలో భాగంగా బుధవారం జూలై 22న నితిన్ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని చాలా అత్యాసంగా నిర్వహించారు. ఆ తర్వాత శాలిని ఇంట్లో మెహందీ కార్యక్రమం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత నితిన్ ను పెళ్లి కొడుకు చేసే కార్యక్రమం అలాగే శాలిని పెళ్లి కూతురు చేసే కార్యక్రమం ఇలా గత 5 రోజులుగా నితిన్ ఇంట పెళ్లి సందడి ధూమ్ ధామగా జరిగి నేటి రాత్రి 8:30 శాలిని మెడలో మూడుముళ్ళు వేయడంతో పెళ్లి తంతు ముగిసింది. జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే అతి ముఖ్యమైన ఈ పెళ్లి పండుగని నితిన్ అనుక్షణం అనుభవిస్తూ అనుకున్న విధంగా అతి కొద్ది మంది సమక్షంలో అంగరంగ వైభవంగా నిజంగా ఆ శ్రీనివాసుడు పెళ్లి ఇలా వైకుంఠంలో జరిగిందా అన్నంతగా చేసుకున్నాడు. ఇకపోతే అమెరికాకు చెందిన శాలినితో కొద్ది కాలంగా నితిన్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వారి పెళ్లికి ముందుగా April 15వ తేదీన వివాహం, April 16వ తేదీన రిసెప్షన్ కు ఏర్పాటు చేశారు. దుబాయ్ లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ కి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో హైదరాబాద్ లోనే నిర్వహించేందుకు కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ పెళ్లికి నితిన్ తన దేవుడుగా భావించే తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కూడా హాజరై వధువరులని ఇద్దరిని ఆశీర్వదించాడు. పవన్ కళ్యాణ్ తన ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చిన్నబాబుతో కలిసి నితిన్ పెళ్లి వేడుకకు వచ్చారు. మొత్తంగా కరోనా లాక్డౌన్ సమయంలో కూడా నితిన్ పెళ్లి 5 రోజులు చాలా హట్టహాసంగా జరిగింది. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ పెళ్లికి అందరూ హాజరయ్యే అవకాశం లేకపోవడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా నితిన్ కి పెళ్లి విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నితిన్ వైవాహిక జీవితం నిండు నూరేళ్లు పిల్లా పాపలతో కలకాలం సాగిపోవాలని కోరుకుంటూ నితిన్ శాలిని జంటకి టాలీవుడ్ నగర్ బెస్ట్ విషెస్ అందజేస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఆ ఛానల్.